హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మన్లీ వెంక ఛానల్. బాలాత్రిప సుందరి దేవి అమ్మవారి దేవస్థానం గురించి తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో కుడివైపునకు వెళ్ళి త్రిపురాంతకేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాం కదా. ఈ వీడియోలో కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలాత్రిప సుందరి దేవి ఆలయం ఉంది. త్రిపురాంత పీఠేచ దేవి త్రిపుర సుందరి అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ పీఠాలలో గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించడమే. ఇలా మనం ఆలయం వద్దకు రాగానే కుడి చేతి వైపు అమ్మవారి పూజకు కావలసిన వస్తువులు అనగా చీరలు, పసుపు, కుంకుమ, టెంకాయలు, నిమ్మకాయలు ఇలా అనేక వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట. ఈ దుకాణాలకు ఎదురుగానే మనకు శ్రీ బాలాత్రిప సుందరి దేవి అమ్మవారి పుణ్యక్షేత్రం దర్శనమిస్తుంది. ఈ ఆలయం యొక్క దర్శన వేళలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. ఆలయంలో అమ్మవారు మీకు చూపిస్తున్నట్లుగా మనకు దర్శనమిస్తుంది. ఎందుకంటే లోపలికి మొబైల్స్ ఫోన్ కానీ కెమెరాస్ కానీ అనుమతించట్లేదు. ఆలయంలోనే మనకు స్థలపురాణం బోర్డు కూడా కనిపిస్తుంది. ఒకసారి మీరు వాటిని కూడా చూడవచ్చు. తారకాసురులను సంహరించే సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడికి బాలాత్రిప సుందరి దేవి సహాయం చేసింది. ఇందుకోసం ఓ యాగకుండం నుంచి 9 ఏళ్ల బాలికగా నిర్గుణాకారంగా బాలాత్రిప సుందరి స్వయంభుగా ఉద్భవించింది. దీనిని చిదగ్నిగుండం అంటారు. స్థానికులు నడబావి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆలయంలో వీరశిలలు అమ్మవారి ఉత్తర ద్వారమునకు ఎదురుగా ఉన్నాయి. ఇవి భక్తుల వీరకృత్యాలకు ప్రతిబింబంగా ఉంటాయి. ఇందులో అధిక భాగం స్త్రీశిల్పాలే ఉండడం మనం చూడవచ్చు. కార్తీక మాసం మరియు శివరాత్రి వంటి పర్వదినాలలో అమ్మవారిని దర్శించుకున్నట్టుకు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆలయంలో రాతితో చేయబడిన రక్తపాత్ర ఉంది. దీనికి ఉగ్రపాత్ర అనే పేరు కూడా ఉంటుంది. ఉగ్రపాత్ర 6 అడుగు ఎత్తు, అలాగే 2 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నలు బలిచినా రక్తానికి కడివేడు నీళ్లు పోసినా ఆ పాత్ర నిండు ఉండదు. దీనికి 2 అడుగుల దూరంలో బలిని ఇచ్చే యూపస్తంభం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ పౌర్ణమి రోజులలో ఈ ఆలయంలో నిద్ర చేస్తే బాలాత్రిప సుందరి దేవి అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ ప్రతి మంగళ శుక్రవారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపిస్తారు. ఇక్కడ అమ్మవారు కదంబ వృక్షాల మధ్య ఉంటుంది కాబట్టి అమ్మవారిని కదంబవాసిని అని కూడా పిలుస్తారు. ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్ బాలాత్రిప సుందరి దేవి అమ్మవారిని మీరు కూడా దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. సో నెక్స్ట్ మన ఛానల్లో చీమకుర్తి గ్రానైట్ క్వారీ సంబంధించిన దృశ్యాలను కూడా రాబోయే 2-3 వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.